మణిమాణిక్యాలు, పచ్చలహారాలు, రత్నాల రాసులు, బంగారు కాసులు, వజ్రవైడుర్యాలు నిండిన భోషాణాలు. అబ్బబ్బబ్బా, మొన్నటి సంధి అవేవో నిధి నిక్షేపాల సినిమాలల్లా క్లైమాక్స్ సీన్ చూస్తున్నట్టే అనిపిస్తుందో అల్లా. గా ఒరిస్సా పూరి జగన్నాథుని రత్నభండార్లున్న నిధుల ముచ్చటింటుంటే 46 ఏళ్ళ తర్వాత నిన్న తెరిచిండ్రట. పారు, ఏమేం బయటపడ్డా? ఏమన్నా లెక్క తేలింది, అరుసుకొనొద్దాం. ఎప్పుడెప్పుడు తెరుస్తారా అని దేశమంతా ఎదురు చూపులు చూసిన ఒరిస్సా పూరి జగన్నాథుని రత్నభండార్ తలుపులు నిన్న తెరుచుకున్నాయుల్లా. మొత్తం 3 గదుల తలుపులు తెరిచేది ఉంటే అలా 2 తలుపులు తీసిరట తాళాలతోని, కానీ ఇంకో తలుపు కేసిన తాళం తెరుచుకోకపోతే కట్టర్తోని కట్ చేసిరట. అయితే అదివరకే అనుకున్న టైం దాటిపోవడంతోని 3వ గదికి కొత్త తాళం బిగిచ్చి మళ్ళా వాపస్ మరిరట. ఎంటనే రత్నభండార్ తెరిచే గుడి కమిటోళ్ళు ఉదాలు తెరిచిన 2 గదులలో మునుపటోళ్ళనే దేవుడి నగలు ఎట్లున్నాయో అట్లున్నాయట. కానీ ఇంకో 6 గదులలో ఏమున్నాయన్న సంగతి ఇంకా తేలలే. ఆ గదులకు నాగబంధం ఉంటది, విషనాగులు కావాలంటాయని అందరూ అనుకున్నారు. ఎందుకన్నా మంచిదని పాములు పట్టుట్ల చేదిరిగిన తోపు స్నేక్ క్యాచర్లను, డాక్టర్లను, ఎమర్జెన్సీ టీములను తయారు పెట్టిరు. కానీ ఎవరితోనూ పెద్దగా పని వల్లే లోపల పాములు గీములు ఏమి లేవట. ఇక నగల పెట్టెలన్నీ చెదలు పట్టినాయో, మంచుకున్నాయో, నీళ్ళలో తడిచినాయో, ఎట్టున్నాయో అని కొత్తగా చేపించిన ఓ 5 పెట్టెలను పట్టుకొచ్చే కదా. కానీ వాటితోనూ కూడా పెద్దగా అక్కరేం వల్లే. పగటిలు 1 గంటకు తెరుస్తారని ముందుగా అనుకున్నారు, కానీ ఓ 1/2 గంట ఆలస్యమైంది. ఇక నిధుల లెక్కేందంటే 128 కిలోల బంగారు నగలైతే అట్లే ఉన్నాయట. ఇక ఎండి నగలు అవి ఇవి కూడా అట్లే సేమ్ ఉన్నాయి. కానీ ఇంకా లెక్క తేలని నిధులు చాలానే ఉన్నాయట. అవి మల్లో మల్క తెరిచినప్పుడు తేలుస్తారట, కానీ ఎప్పుడు అనేది ఇంకా చెప్తలేరు సరిగ్గా. మొత్తానికి పూరి జగన్నాథుని రత్నభండార్ నిధుల లెక్క ఇప్పటికైతే మళ్ళీ సస్పెన్స్లో పడ్డట్టే.